हेलो फ्रेंड्स, अखिल पांडे शो में आपका स्वागत है। दोस्तों, हम पावर स्टार पवन कल्याण जी के जलसा मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। बड़ी मजा रहा दोस्तों, लाइक जो भी सीन था, आखिर का जो सीन था वो तो कॉमेडी सीन था, जहां पे हमारे प्यारे ब्रह्मानंदन सर प्रणव द हेड कॉन्स्टेबल बन के आते हैं। बड़ी मजा आता है दोस्तों उनके बीच में। अभी जो स्टार्टिंग का कॉमेडी सीन हम देख रहे हैं, बहुत अच्छा लग रहा है। वो जो शेयरिंग वाला बड़ी मजा आ रहा है, वो जो दूध वगैरह सब कुछ शेयरिंग किया, वो सीन। एंड इनका ब्रेकअप हो गया है, इनका ब्रेकअप हो गया है, तो वो अच्छा सीन था दोस्तों। ये इनका प्रोटेक्शन के लिए आए हैं बॉडीगार्ड ब्रह्मानंदम जी, और लास्ट में दूध भी खुद पी लेते हैं। उनका प्लान भी वही रहता है, उन्हीं को पिलाने का, और पी भी जाते हैं। तो काफी अच्छा कॉमेडी सीन है दोस्तों, हम एक्सपेक्ट कर सकते हैं आने वाला सीन में भी हमको कुछ ना कुछ फिर से कॉमेडी सीन देखने मिलेगा ब्रह्मानंदम सर एंड पीएसपी के बीच में। वो भी जबरदस्त कॉमेडी कर रहे हैं एक्चुअली उनके साथ। बहुत हंसी आया था दोस्तों हमको तो। तो ठीक है दोस्तों, देरी नहीं करते हैं, जलसा से एक और सीन देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। संजय साहू बागमती मर्चिपोवडानिकि ट्राई चेस्तुन्न रोजुलु, दामोदर रेड्डी संजय साहूनि मर्चिपोकुंडा उंडडानिकि ट्राई चेस्तुन्न रोजुलु कूडा अवि। గత 15 నిమిషాలు నువ్వు కలగండి బస్సు పదేనమ్మా, చింగి అయితే జుబ్లెక్స్ లోకి వెళ్ళిపోతామండి। సూ బ్రదర్, 16B ఎక్కడ ఉందో మన చేతిలో ఉంది, జుబ్లీ హిల్స్ లో ఆగుతున్న యాక్సిడెంట్ అప్పుల దగ్గర ఆగుతుంది అనేది డ్రైవర్ మన చేతిలో ఉంటుంది। థ్యాంక్స్, గాడ్ బ్లెస్ యూ మై బాయ్। అంత బాధపడకు, లైట్ తీసుకో। అవును, ఇంతగా బ్యాక్ ఏంట్రా, యాదేట్రా సార్, ఆ దూరం చూపేసుకుని పోతున్నాడు, చూసినా ఆ బైక్ లో బ్యాగ్ అక్కడ ఇచ్చేసా, బైక్ भाई बहुत लग रहा है। और उसी का नाम था हेल्प किया, वो तो लग रहा था उधर का नाम लिया ना उसने, और उसका भाई था, और वो तो पहले से ये था ना एक स्नाइडर कि पता ना कौन था वो दामोदर रेड्डी। अच्छा नहीं था उसने। हाँ वाह, కుంట కూర్చేదానికి వరం, బంకు కట్టేదానికి 10 రోజులు, ఇలకాయ లేచి నడిచేదానికి నెల, వీటి వరకు అట్లా నవ్వడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో। అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు, తక్కువలో చదువు, తర్వాత చదువుకోవచ్చు। అయిపోయినావా? ఏం లేదు బాగి, నీతో ఒక విషయం చెప్పాలి। జూ సెక్సీగా ఉంటుంది కదా, నా నెంబర్ ఇవా, ఎప్పుడు చెక్ చేసుకు हेलो जो हेलो बोलो मन वे वाले ओके
సారీ జోరు నేను డాక్యుమెంట్ లో మాట్లాడుతున్నా ఐ వెరీ సారీ ఇక్కడ ఉంటే మీరు చూసేస్తారు కంగారు పడు కడుక్కుంది నాకు డబ్బు కావాలి మోక్షం మనశ్శాంతి లాంటి అడుగుతాయి డబ్బులు అడగ అది నాకు స్వామి అర్జెంట్ గా నాకు 5,000 కావాలి ఆల్రెడీ పండు పక్క చిట్టు ఆ మూల కబోర్డ్ ఉంది ఆ కబోర్డ్ లో చొక్కా ఉంది దాంట్లో 5,000 ఉన్నాయి తీసుకొని నాకు చొక్కా కావాలి ఫుల్లెన్స్ ఆ ఫ్రెండ్స్ ఆ కబోర్డ్ తీసుకుని తగలడు పో థ్యాంక్ యూ సార్ మాట్లాడుతున్నాడు రాక్షసి ఏంటో ఏదన్నా తేడాగా ఉందా ఏం లేదే అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా నాకేం తేడా కనపడలేదే కొంచెం కూడా చల్లగా లేదు చల్లగా అంటే ఒక టైం చల్లగా షూర్ ఏంటరా జోక్ చెప్తావా ఇప్పుడు నీ నద్దు సరుకుపోయిన కాళ్ళు ఇవాళందరికి చూపిస్తాను రా ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తారు చెప్పుకోండి చూద్దాం ఫౌంటైన్ కట్టేస్తాడు ఓకే అది మార్కులు వచ్చినాయి థ్యాంక్ యూ ఓకే ప్రశాంతంగా పార్టీకి వెళ్ళచ్చు హలో హాయ్ డాడీ నీకు మంచి సంబంధం చూశానమ్మా డాడీ ప్లీజ్ నిన్నే ఒక కుర్రాన్ని చూశాను చాలా బాగున్నాడు డాడీ నాకు వద్దు ఇందాక సరిగా వినపడలేదు స్పీకర్ ఆన్ చేస్తాను మళ్ళీ చెప్పండి అవన్నీ తర్వాత ముందు చెప్పండి ఎర్రగా ఉన్నాడా కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు సిగ్గుపడితే చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ అలా అంటే చీప్ అయిపోతాం డాడీ ఆయన ఆడపిల్లలంటే బంజారా జూబ్లీస్ లా ఉండకూడదు ఎవరెస్ట్ లా ఉండాలి అప్పుడే డిగ్నిటీ ఉంటుంది లంచ్ కి తాజ్కి రమ్మనండి బై డాడీ రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి ఇంకోటి ఐడియల్ కాపీ కొట్టడం అంటే ఆగస్ట్ 15 బ్రిటిష్ కంపెనీ చాకిల్ పంచినంత మహాపాపం రాశి అంటే రాక్షసి అని నీకు షాట్ ఎక్కువ టీసీఎస్ లో ప్రాజెక్ట్ లీడర్ గా పనిచేస్తున్నాను టేక్ హోమ్ 70 దాకా ఉంటది రీసెంట్ గా ఒక కారు కూడా కొన్నాను ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మన పర్ఫెక్ట్ మా అమ్మ నాన్న కూడా మార్నింగ్ మాక్సిమం ఒక 1 అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్ బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్ ఫుడ్ ఎలర్జీ ఉందా మీరిప్పుడు తింటున్నది పొట్లకాయనండి కరెంట్ తక్కువ లేవరా చచ్చిపోతావు రా కొడుకు ఊపుడు బయలుదేరా అక్కడికి ఎక్స్ తీసుకొద్దామని ఎక్స్ తీసుకురావడానికి ఎవరికి రా అమ్మాయి గారికి ఆ అమ్మాయి గారికి
ఏం చేద్దామని ఆమ్లెట్ లేద్దామని వేసిన చల్లగానే రా. ఏంటండి పనుందరా నీతోడే కూర్చో. వద్దులేండి వద్దులేండి. ఏ వెయ్యి తీసుకెళ్ళే వెయ్యి హాఫ్ వద్దులే ఫుల్ తీసుకొచ్చా. అది కాదు సార్ ఆయన 10 రూపాయలు ఇచ్చి వెయ్యి అంటారు. అయ్యా చికెన్ అది 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్ వీడికి 2 ప్రాన్స్, ఆడిగ ఫిష్. అంటే ఈ వెయ్యిలో నేనండి ఎవడు పొద్దు ఉంచుకొచ్చరా అర్థం కాలేదా. ఎవడు ఇది సంసారంలో కంపలా లేదు, ఎవరు కొడితే వచ్చేస్తున్నా. పొట్టకాయ బాగా రాయ్, ఇది మర్యాదస్తుల కొంపరా రాయ్. అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్? ఏంట్రా పర్సనల్? అర్థరాత్రి పూట ఈ సాలి కొంపలు కూడా ఏ కొంపలు కొన్నారు? ఏంటి నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి సాయంత్రం డిశ్చార్జ్ చేయను, పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద రా తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పు గాడి మాకు ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి కానీ కుదరదు. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాం. ఆరునాలు శ్వాస రాగారు మరి ఇష్టం వచ్చి చేస్తాను. ఆ ప్రణవ్ గారు ఏం పీక్తాడో నేను చూస్తాను ఈ రోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవి పీక్ కొట్టు ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్ ఎందుకని మంచి ఫిక్స్ ఏమా నాకు రాదండి. పిచ్చి ప్రణవ్ అన్ని పుట్టుకతోనే వచ్చేస్తాయని రా. 2-3 పెట్టలు రాంగ్ చదువుతావు. నేను అంతా గ్యాటి కొడతాను. అప్పుడు ఆడపడకి వచ్చేద్దా. నన్ను చంపేసేలా ఉన్నాడు ₹1000 డబ్బులు ఇచ్చి మా లెక్క చెప్పరా. 1000 ఉంచుకోమన్నాడు కదా సార్. నేను అలాగంటాను రా, అది నా దయగుణం. సొంత చేస్తున్నాడు మాట్లాడితే వీడికి ఏంటి చివరికి ప్రణాన్ని కూడా కొడుతున్నాడు. ఏంటి చూస్తున్నావు మాట్లాడేంటి? కొందరు లెటర్స్ రాస్తారు, ఇంకొందరు ఫ్లవర్స్ ఇస్తారు. నువ్వు అబద్ధాలు చెప్తావు, వాడు అరుస్తాడు కొడతాడు. అది వాడి ఎక్స్ప్రెషన్. సంజుతో పెళ్లికి డాడీ అవుతుంటే సంజు నన్నేం బతమాలేదు. ఎందుకని అడిగితే ఏం చెప్పాడు తెలుసా? నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. సంజుతో ఫ్రీడమ్ ఉంటుంది బాగా. సింపుల్ గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్త ఏముండదు. సంజు అడవి రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు చచ్చేదాకా. బిలీవ్ మీ నాకంటే ఎక్కువ లవ్ చేస్తున్నాడు వాడిని. గుడ్ నైట్. బెగ్ బనార్ పుచ్చుకోండి. థర్డ్ పెట్టండి. నేనేం పాపం
చేసేంటా నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మా నాన్న డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలలు పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడుడు మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ రేపు తెల్లవారు చాలు పదిగండి గుడికి వచ్చేసి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు? ఏంట్రా వెయిట్ చేస్తున్నా, డైలాగ్ కంప్లీట్ చేయలేదురా? अच्छा था ये भी सीन, नहीं कॉमेडी और थोड़ा कुछ स्टोरी था बीच में, फाइटिंग जो बॉम्ब ब्लास्ट करने का, मुझे लगा उसको फंसाने ट्राई ज्यादा हो रहा है, उसको उड़ाने से ज्यादा शायद उसको फंसाने ट्राई कर रहा है. एंड फिर इसके बाद तो ब्रह्मानंद सर का पहले मार सकता था, करेक्ट, वो तो उसके बाद में किया तो उसको फंसाने ट्राई कर रहे हैं. एंड उसके बाद अच्छा कॉमेडी था, वो जो आदमी जो देखने आया था लड़का रघु पूरा उसको एलर्जी था बेचारे का, वो फंस गया. प्लस जो भी ब्रह्मानंद सर का था जो कॉमेडी हुआ बेचारा पूरा पैसा निकाल निकाल के दे रहा है वार्डरोब से निकल निकाल अंगूठे वगैठे ऐड ताला उसके पास. अच्छा अच्छा कॉमेडी दिखा ब्राह्मण सर फंस जाते है पूरा ही. मजा आया दोस्तों ये सीन, इसमें भी पवन कल्याण अच्छा कॉमेडी किया पूरा, जबरदस्त कॉमेडी था इसमें. ब्रह्मानंद सर का एक्सप्रेशन इतना क्यूट है, इतना मजा आता है उनको देखने के लिए. जबरदस्त किया दोस्तों ये सीन, बहुत अच्छा बन के आया है मेरे हिसाब से. अब ऑलमोस्ट अब ये ऐसा आ चुका है कि जो कमलिनी मुखर्जी भी आई थी वो इंडियन को समझा चुकी है, मेरे हिसाब से वो फिर से चेंज होगी टुवर्ड्स पवन कल्याण. एंड अब लग रहा है कुछ एक स्टोरी विलन का होना आ गया टाइम, उसका कुछ इन्वॉल्वमेंट देखने का हमको. तो ठीक है फिर दोस्तों, इसके बाद का भी जो सीन है उस पर भी और रिएक्शन देंगे और बात करेंगे अगले वीडियो में. मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर, बाय.